బాబు షూరిటీ, బాబు గ్యారంటీ అంటూ ఊరువాడ ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ, జనం దాన్ని నమ్ముతున్నారా? నమ్మట్లేదన్నటువంటి అనుమానం. అందుకోసమే కదా పవన్ కళ్యాణ్ని పొత్తు, మోడీతో పొత్తు. నిజంగా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మేస్తున్నారు అనుకుంటే, జగన్ని ద్వేషిస్తున్నారనుకుంటే ఇంకా వేరే పొత్తుల అవసరం ఏమొచ్చింది? ఇది ఒక ఆస్పెక్ట్. దీన్ని కవర్ చేయడానికి జగన్ దుర్మార్గుడని ప్రొజెక్ట్ చేయడం కోసం నిస్సిగ్గుగా ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సాక్షి జగన్మోహన్ రెడ్డి అద్భుతం అని చెప్పే ప్రయత్నాలు ప్రస్తుతం సాగుతున్నది. పత్రికలు వార్తాపత్రికల్లాగా కాకుండా రాజకీయ పార్టీల పుత్రికలుగా మారి పనిచేస్తున్నాయి. అది పక్కన పెడితే ఓ విచిత్రమైన స్టేట్మెంట్ నిన్న లోకేష్ గారు ఇచ్చారు. జగన్ ఆస్తుని జనాలకు పంచుతాం మేము వచ్చాక, అవన్నీ లాగేసుకుని సాక్షి లాగేసుకుంటాం, భారతీయ సిమెంట్స్ లాగేసుకుంటాం, అన్నిటి లాగేసుకుని జప్తు చేసి చేస్తాం. ఇవన్నీ 2014 అప్పుడు లేవా ఏంటి జగన్ దగ్గర? అవన్నీ అప్పటికే ఉన్నాయిగా. అవన్నీ జప్తు చేయగలిగారు వీళ్ళు? సాధ్యమవుతుందా? అట్లయితే హెరిటేజ్ని కూడా జప్తు చేసేసేవాడిగా జగన్మోహన్ రెడ్డి చేయలేదుగా, మరి చేసేసి పనిచేశాడా? ఇవన్నీ వినడానికి సొంపుగా ఉండేటటువంటి, అమలులో కంపుగా ఉండేటటువంటి, కాకపోతే ఇప్పుడు ఏదో ఒక కవ్వింపు, ఏదో ఒక రకమైనటువంటి ఎమోషన్ని క్యారీ చేయడానికి, అవతలోడు రాక్షసుడు, మేము దైవాంశ సంభూతులు, ఇదే ప్రొజెక్షన్తో వెళ్తున్నది ప్రస్తుతం ఎలక్షన్స్ ట్రెండ్.